మిత్రులారా, అందరూ చేతులెత్తండి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఢిల్లీకి నింపడాలే. రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే ఢిల్లీకి నింపడాలే. హస్తం గుర్తుకే ఓకే. ప్లీజ్ ఒక 10 నిమిషాలు సైలెంట్ ఉంటే సరే. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఓకే, 10 నిమిషాలు సైలెంట్ ఉంటే 4 మాటలు మాట్లాడిపోతా. సరే, వాళ్ళు కదలరు, ఇది కాదు. ఏయ్, మాట్లాడండి. మీరు ఎంగ చేయండి, బయట అది కూర్చోండి. అమ్మా కూర్చోండి. మిత్రులారా, ఎన్నికల శంకారావం మొదలైంది. సరే, మరి ఇంకా బిజీ కాకముందు నేను ఒకసారి హుజూర్ నగర్ కాన్స్టిట్యూన్సీలో ముఖ్యమైన కాంగ్రెస్ నాయకుల వరకు వద్దు ముఖ్యమైన కాంగ్రెస్ నాయకుల వరకు పలకరించిపోదామని రావడం జరిగింది. సరే, ఇక్కడ 2 మండలాలు, ఇంకో చోట 2 మండలాలు. మన ముఖ్య నాయకులకి నేను నమస్కారం పెట్టి మరి నేను ఎన్నికల ప్రచారంలో రాగలుగుతానో లేదో ఇక మీరే నా అన్నలు తమ్ములు నా అక్కలు చెల్లెళ్ళు. హుజూర్ నగర్లో టీఆర్ఎస్ సంగతి మీరే చూడాలి. ఏం లేదన్నా మీరు చేయాలి. రాష్ట్రంలో నెంబర్ వన్ మెజార్టీ రాకుంటే ఇది మీకు నాకు అవమానమే. నేను ఎందుకు తొందరపడుతున్నా అంటే ఇసి వేరే రాజకీయ నాయకులకి ఈ గవర్నమెంట్ రూల్స్ పెట్టది, బట్ నేనంగానే రూల్స్ పెడతారు. 10 గంటలకు ప్రచారం అయిపోవాలి. నేను నేర్చెల్లో పోయి ఆ 2 మండలాలతో మాట్లాడాలి. మిత్రులారా, హుజూర్ నగర్ పట్టణ ప్రజలకి ఏ విధంగా మనం గతంలో సేవలు అందించామో మీ అందరికీ తెలుసు. ఈరోజు హుజూర్ నగర్ కాన్స్టిట్యూన్సీకి రాష్ట్రంలో ఒక గుర్తింపు ఉందంటే మీ వల్ల, మీ ఉత్తమన్న వల్ల అనే విషయం చెప్పేస్తున్నా. హుజూర్ నగర్ లో డబుల్ రోడ్ మనమే కట్టించినాం. హుజూర్ నగర్ లో 100-బెడ్ హాస్పిటల్ మనమే కట్టించినాం. హుజూర్ నగర్ లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మనమే కట్టించినాం. హుజూర్ నగర్ లో పోలీస్ స్టేషన్ మనమే కట్టించినాం. హుజూర్ నగర్ లో ఎండి ఆఫీస్ మనమే కట్టించినాం. హుజూర్ నగర్ లో ఎంఆర్ ఆఫీస్ మనమే కట్టించినాం. హుజూర్ నగర్ లో షాదీ ఖానా నేనే కట్టించిన. ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.